శ్రీలంక దేశ చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్లో ఎన్నికలు జరగనున్నాయి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక పగ్గాలను చేపట్టే అధ్యక్ష పదవికి త్రిముఖ పోరు నెలకొంది తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింగే అధ్యక్ష ఎన్నికల బరిలోకుండా ఆయనకు పోటీగా మరో ఇద్దరు నిలబడ్డారు అధికార శ్రీలంక పోడు జన పెరుగున పార్టీ నుంచి రణిల్ బరిలోకి దిగారు పార్లమెంట్లో ఈ పార్టీని మెజార్టీ ఉండడంతో రణిల్ విజయం దాదాపు ఖాయమైనని వార్తలు వచ్చాయి అయితే ఆయనకు పోటీగా వామపక్ష జనతా విముక్తి పార్టీ పేరున నేత దిశ నాయకే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన సమగి జన బలవేగయ పార్టీ నేత సజిత్ ప్రేమదాస్ అబడిలోకి దిగారు అధ్యక్ష పదవికి గుటాబయ రాజీనామా చేయడంతో శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ తదుపరి అధ్యక్షుడి ఎన్నికకు ప్రక్రియ చేపట్టారు రేపు శ్రీలంక పార్లమెంట్లో ఎన్నిక నిర్వహించి తదుపరి అధ్యక్షుడిని ప్రకటించనున్నారు